भद्र शैल राज मंदिर श्री रामचंद्र बाहु मध्य विलसितेंद्रिया भद्र शैल राज मंदिर श्री रामचंद्र बाहु मध्य विलसितेंद्रिया वेद विनुत राज मंडल श्री रामचंद्र धर्म कर्म युगल मंडल सतत रामदास पोषक श्री रामचंद्र वितत भद्र गिरी निवेशक भद्र शैल राज मंदिर श्री रामचंद्र बाहु मध्य विलसितेंद्रिया మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు పక తోడుగా భగవంతుడు మును చక్రధారి చంతనె ఉండగ తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు జయ జయ రామ జయ జయ రామ జగదపి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగదపి రామ జానకి రామ పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో శ్రీమన్మగుణ స్తోమాభిరామ మీ నామ కీర్తనలు వర్ణింతు రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో అయ్యా వచ్చేస్తున్నాడండి. హే అల్లా, హే రామ్. ఆగు, హే అల్లా హే రామ్ అనుకుంటూ లోపలికి దూరుతున్నావు ఎక్కడికి? ఆ రామయ్యను దర్శించుకుని ఆయన దివ్య పాదాలకు ఈ గోదావరి జలాలతో అభిషేకం చేయడానికి. గోదావరి గొంగూర అభిషేకం ఆనపకాయ దర్శనం దెబ్బకాయ లాంటి పులిహోర కబుర్లు ఈ దద్దోజన ధర్మాజాల దగ్గర చెప్పదు. ప్రతిష్ట జరిగిన ఆలయంలో నీలాంటి అన్యమతస్థులకు ప్రవేశం నిషిద్ధం. ఈ కులాలు మతాలు పతిత పావనుడైన రామచంద్రుడు పట్టించుకోడు నాయన. ఉసిరికాయ తొక్కేం కాదు, ఒక్క తోపు దోశారంటే బూడిద. ఆగండి, ఆ మహాత్ముడిని గుళ్ళోకి రానివ్వండి. ఆ మహాత్ముడిని లోనికి రానిస్తే మేమంతా బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఓహో గురుగారు, మీ భోజనం ఏముంది? ఏముంటుంది? పొద్దున్నే తిన్న సద్ది దద్దోజనం. పొట్టంతా ఖాళీగా ఉంది. మరి మీ బుర్ర నిండా ఏముంది? బుర్ర నిండా బుర్రంతా ఖాళీగా ఉంది. మహాత్మా, మిమ్మల్ని రామయ్య దగ్గరకు వెళ్ళలేకపోతేనే రామయ్య మీ దగ్గరకు వచ్చాడు.
మహానుభావ మహానుభావ నన్ను క్షమించండి మహానుభావ ఇంత మహానుభావులైన మిమ్మల్ని తోలనాడి అపచారం చేశాను నన్ను మన్నించండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మహాభక్తులారా, ఇకపై కుటిల కులమతాల కుమ్ములాటలకు చోటు లేకుండా అందరికీ రామయ్యను దర్శించుకునే వీలు కల్పిస్తున్నాను. అందుకు నాందిగా ఈ రోజు నుంచి భద్రాచల సీతారామస్వామి కళ్యాణోత్సవం ఆరు బయటే జరిపించాలని శాసనం చేస్తున్నాను. బొమ్మలు కూడా ఇలా పెళ్లి చేస్తారా? అవి బొమ్మలు కావు, సీతారాములు. లోకోత్తరమైన మీ కళ్యాణాన్ని దర్శించలేకపోయానన్న లోటు గోపన్న వల్ల తీరింది. నిజమైన శ్రీరామదాసు ఆ గోపన్నే అనే నిజం అవగతమైంది. నీ అంతరంగం అర్థమైంది హనుమా. ఇకపై గోపన్న శ్రీరామదాసు అనే పేరుతో చిరంజీవి అయి వర్ధిల్లుతాడు. మన రఘునాథుడు గంజిగుంటలో పడిపోయి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడయ్యా. ఈ గుడి కట్టడం కోసం మీరు రాత్రింబవళ్ళు నిద్ర అనేది లేకుండా పనిచేసేవారుగా, అది చూసి ఒకనాడు నా బిడ్డ నన్ను అడిగాడండి, అమ్మా నాన్నగారు ఎందుకు నిద్రే పోరు అని. ఈ గుడి కట్టేదాకా నాన్నకు నిద్ర రాదు నాన్న అని చెప్పాను. అయితే నేను కూడా నాన్నగారిలాగే గుడి పూర్తయ్యాకే నిద్రపోతానమ్మా అని అన్నాడు. గుడి పూర్తయింది, నా బిడ్డ నిద్రపోతున్నాడండి. శ్రీ రఘునందన సీతారమణా శ్రుతజన పోషక రామా కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కాను పురామా ఏ తీరుగనను దయజూచెదవో ఇన వంశోత్తమ రామా నాతరమా భవసాగర మీదను నళిన దళే క్షణ రామా వాసవ కమల భవా సురవందిత వారధి బంధన రామా భాసురవర సద్గుణములు కలిగిన భద్రాద్రీశ్వర రామా ఏ తీరుగనను దయజూచెదవా ఇన వంశోత్తమ రామా హనుమా
పంచముఖాంజనేయుడివై వెళ్ళి ఆ పసివాడి పంచప్రాణాలను పరిరక్షించు. ఆ కోసల రాముడు ఇక్కడే కొలువై ఉన్నాడు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం. ఈ పవిత్ర స్థల మహత్యాన్ని చాటడానికి ఆ భద్రాద్రి రాముడు ఆడిన నాటకం. ముందు ముందు ఈ భద్రాచలం ఒక మహాపుణ్యక్షేత్రమై కోరి కొలిచిన వారి కొంగు బంగారమై అలరారుతుంది. హే రామ్,